మాట్లాడే సమయం కాదు, కానీ రెండు విచిత్రమైన జీవితాలు. ఆ విచిత్రమైన జీవితాలు అచ్చు మనం ఆలోచిస్తే అవి ఆడవుల జీవితాలు. ఎవరు ఎవరేంటి? ఎక్కడో కొండ సీమల్లో ఉన్న ఒక పెద్ద ఆవిడ. ఎవరు ఆవిడ? ఎలిజబెత్. కొండ సీమల్లో ఉన్న ఒక పెద్ద ఆవిడ. ఆవిడ పెద్ద ఆవిడే కాదు, ఆవిడ సీనియర్ పాస్టర్ అమ్మ కూడా. కొండ సీమల్లో ఉన్న పెద్ద ఆవిడ ఒక ఆవిడ. జరిగింది నిశ్చయం. ఏం జరిగింది? తన లైఫ్లో లోతైన గాయాలు జరిగాయి. కొండ సీమల్లో పెద్ద ఆవిడ ఉంటే పల్లెటూరులో కన్నెపిల్ల ఉందట. ఎవరా కన్నెపిల్ల? మరియమ్మ. కొండ సీమల్లో పెద్ద ఆవిడ, పల్లెటూరులో కన్నెపిల్ల. ఈ రెండు జీవితాలు వెనక ఇద్దరు పిల్లల త్యాగం. క్రిస్మస్. ఆ తల్లి కొడుకును లేక లేక కొడుకును కంటుందట. ఎవరి కోసం తల్లి అంటే, ఈ ప్రపంచం కోసం రాబోతున్న మెస్సయ్యకి పైలట్గా చచ్చిపోవడానికి కొడుకును కంటున్నాను అందట. కన్యా, నువ్వెవరి కోసం కనబోతున్నావంటే, ఆ పైలట్ కొరకు, నా కొరకు, మా పాస్టర్ ఎలిజబెత్ కొరకు, ఈ ప్రపంచం కొరకు చనిపోవడానికి నేను కొడుకును కనబోతున్నాను అందట. మొట్టమొదటి క్రిస్మస్లో ఏముందయ్యా అంటే, దగా చేయబడడానికి సిద్ధపడుతున్న జీవితాలు ఉన్నాయి. దగా లోకం దృష్టిలో దగా చేయబడుతున్న జీవితాలు. కన్నీళ్ళు తలుచుకుంటే ఆనందం కాదు, ఎక్కెక్కి ఏడాది ఏడాది ఏడ్చే జీవితాలు ఉన్నాయి. ఉన్న జీవితాలు నలిగిపోయిన జీవితాలు. చిత్రమైన కేసు చూడండి. జీవితాంతం పిల్లలు లేక అవమానం మోస్తున్నది ఎలిజబెత్ అయితే, పెళ్ళయి, బాగా వినాలి, పెళ్ళయి పిల్లలు లేక అవమానం మోస్తున్నది ఎలిజబెత్ అయితే, పెళ్ళి కాకుండానే పిల్లను కనడానికి రెడీ అయ్యి, పెళ్ళి కాకుండానే కొడుకును కనడానికి రెడీ, జీవితాంతం అవమానం మోయడానికి ఈ కన్నెపిల్ల రెడీ అవుతున్నాడు. లైఫ్ క్వైట్ ఆపోజిట్ రికార్డ్స్ నమోదు చేస్తున్నాడు. ఎవరు? ఒక ఇవి నిశ్చయముగా జరిగాయి. పెళ్ళయి పిల్లలు లేక అవమానం మోస్తున్న కొండ సీమల్లో ఉన్న తల్లి ఎలిజబెత్, పెళ్ళి కాకుండానే అవమానం మోయడానికి రెడీ అవుతున్న తల్లి మరియా. టీనేజ్లో ఉన్న అమ్మాయి ఎవరు? మరియమ్మ. ఇప్పుడు అమ్మాయికి, టీనేజ్లో ఉన్న అమ్మాయికి ఇప్పుడు నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం జరిగితే ఆ అమ్మాయి చుట్టూ, పల్లెటూరు అమ్మాయి చుట్టూ ఎన్ని బంధాలు ఉంటాయో ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి. ఏముంటాయి చెప్పనా? మాట చెప్తాను చూడండి. పల్లెటూరు అమ్మాయి చుట్టూ ఉండే వాతావరణం, అత్తగారు, ఆడబడుచుడు, బావగారు, బావమరుదులు, పొరిగింటోళ్ళు, ఎదిరింటోళ్ళు, వ్యక్తులు, బంధు స్నేహితులు, ఎంతమంది పల్లెటూరులో ఉంటారు? పల్లెటూరులో మామూలుగానే ఏదన్నా సేమ సిటిక్కమంటే అక్కడ ఆటంబం పేలిపోయింది అంటారు. అలాంటిది ఇలాంటి గుసగుసలు స్టార్ట్ అయితే ఆ పిల్లని పల్లెటూరులో బతకనిస్తారా? ఏ వార్తది? పెళ్ళి కాకుండానే చెప్పండి, చెప్పండి గుడ్ న్యూస్. ఆమె గుడ్ న్యూస్ కాదు, పెళ్ళి కాకుండానే గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ ఇప్పుడు ఊరు వాడ స్పీడ్లు పంచే గుడ్ న్యూస్ కాదు అది. అదే మా గుడ్ న్యూస్ చెప్తే ఒకడు ఎక్కడ నర్సు గారిని ఎత్తేసుకున్నాడట గుడ్ న్యూస్ అని. కానీ ఆవిడ కంగారు అయిపోయింది, బాబు మీ ఆవిడ గుడ్ న్యూస్ అయితే నన్ను ఎత్తేసుకుంటున్నా ఎడుకో. ఆడ ఇంకా ఆడికి ఏం చేయాలి అర్థం లేదు. గుడ్ న్యూస్ అని కానీ ఇప్పుడు ఊరు వాడ ఎదుటోళ్ళని హగ్గింగ్ చేసుకోవడానికి ఈవిడ ఎవరికి చెప్పలేదు ఇప్పుడు ఆ చిన్నపిల్ల. కానీ ఒక మాట అంటాను, పేరుకు చిన్నపిల్లే కానీ మనందరికన్నా చాలా పెద్ద పిల్ల పిల్ల. కొండ సీమల్లో పెద్ద ఆవిడ, పల్లెటూరులో కన్నెపిల్ల. ఈ రెండు జీవితాలు వెనక ఇద్దరు పిల్లల త్యాగం. క్రిస్మస్.